మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఇంట్లోనూ ఆర్థిక మరియు మానసిక సమస్యలు ఉంటాయి. ఏదో ఒక కారణం చేత కుటుంబంలో కలహాలు, గొడవలు, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవటం, ఆర్థికంగా వెనుకబడటం వలన లేనిపోని గొడవలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలకు కారణం ఈ డబ్బు సమస్యలే. అటువంటి డబ్బు మన ఇంట్లో స్థిరంగా ఉండాలంటే కొన్ని నియమాలను పాటించాలని పండితులు చెప్తున్నారు. కొంతమంది ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా సుఖము అనేది ఉండదు. ఏ పని చేసినా సకాలంలో పూర్తి కాకపోవటం, సంతోషం లేకపోవటం వంటివి వస్తూ ఉంటాయి. ఏం చేస్తే నెలంతా సంతోషంగా జీవిస్తాం అని ఆలోచిస్తూ ఉంటారు. ఇటువంటి సమస్యలతో బాధపడే వారికి ఒక చక్కని పరిష్కారాన్ని పండితులు చెప్తున్నారు. మరి ఆ పరిష్కారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ పరిష్కారం కోసం ముందుగా కావలసినవి నూనె, పెరుగు, నల్లని మినుములు మరియు సింధూరం. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక మంచి రోజును చూసుకొని శుభముహూర్తంలో తలస్నానం చేయాలి. మీరు తలస్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకొని చేయాలి. మీకు రోజులో వీలు కుదిరినప్పుడు ఉత్తరం దిక్కు వైపు కూర్చొని మీ మనసులో మీ ఇష్ట దైవానికి మీ సమస్యలు చెప్పుకొని పరిష్కరించమని వేడుకోవాలి. ఇలా సాయంత్రం వేళల్లో చేస్తే ఇంకా మంచిదని పండితులు అంటున్నారు. పెరుగును ఒక గిన్నెలో తీసుకొని దానిలో కొంచెం మినుములు, సింధూరం వేయాలి. ఈ మిశ్రమాన్ని మరియు నూనెను ఒక గిన్నెలో తీసుకొని ఈ రెండింటిని తీసుకొని రావి చెట్టు కింద పెట్టి మీ మనసులోని కోరికను చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి తిరిగి వచ్చేయాలి. ఇలా చేయటం వల్ల మీకు ఉన్న ఆర్థిక సమస్య ఏదైనా సరే చక్కబడుతుంది అని పండితులు చెప్తున్నారు. మీ సమస్యలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు మీ వెంటే ఉంటాయి. కావున మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న పరిష్కారాన్ని చేసి మీ సమస్యల నుండి విముక్తిని పొంది సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.